నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషమే లక్ష్యం. నేడు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. నేరాల కట్టడికి సాంకేతికత వాడాలన్న సీఎం, ప్రత్యేక బృందాల ఏర్పాటుకు ఆదేశం. నేడు పోలీసు కస్టడీకి సీఐడీ విశ్రాంత ఎస్పీ విజయపాల్, రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ. అన్నమయ్య జిల్లాలోని విద్యాసంస్థలకు నేడు సెలవు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు. కర్నూలు స్టేట్ క్యాన్సర్ సెంటర్కు ఖరీదైన పరికరాలు, దశల వారీగా అందుబాటులోకి పూర్తిస్థాయి వైద్య సేవలు. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ను సీఎం చంద్రబాబు నేడు ప్రజల ఎదుట ఆవిష్కరించనున్నారు. ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచుతూ మహిళల ఆర్థికాభివృద్దికి కృషి చేస్తామని హామీని ఇవ్వనున్నారు. రవాణా రంగంలో సౌకర్యాల కల్పన, గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం వంటి విషయాలను తెలియజేయనున్నారు. ఉదయం 10:30 గంటలకు విజయవాడలో జరిగే కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల్ని సీఎం చంద్రబాబు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రజల ముందు ఉంచనున్నారు. 2047 నాటికి తలసరి ఆదాయంలో దేశంలోనే ఏపీ నంబర్1 కావాలనే విషయాన్ని వివరించనున్నారు. రాష్ట్ర స్థాయిలో విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేసి జిల్లా మండల స్థాయిల్లోనూ పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో 250 వర్క్ స్టేషన్ల ఏర్పాటు ద్వారా ఎవరైనా పనిచేసుకునే, నైపుణ్య శిక్షణ తీసుకునే వీలు కల్పించనున్నారు. సమయమున్నప్పుడు పనిచేసి అవసరమున్నప్పుడు పనిచేయించుకునే కొత్త విధానం విజన్ 2047లో ప్రధానం. డిజిటల్ లెర్నింగ్, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, దగ్గర్లోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, టెలిమెడిసిన్ సౌకర్యాలు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. బ్యాంకింగ్ సేవలు, రుణాలు, ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్థానిక సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షిస్తారు. ఆర్థిక కార్యకలాపాలు చేపడతారు. పేదరికం లేని సమాజం కోసం కుటుంబ యూనిట్గా ఇంటి స్థలం, రక్షిత నీరు, 24 గంటలు విద్యుత్తు, వంట గ్యాస్, మరుగుదొడ్లు, మురుగునీటి పారుదల సౌకర్యం, సోలార్ రూఫ్టాప్, డిజిటల్ కనెక్టివిటీ, రాయితీపై సౌర విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తారు. విజన్ 2047లో భాగంగా మహిళలకు అధిక అవకాశాలు కల్పిస్తారు. ఇంటి నుంచే పనిచేసుకుని ఆదాయం పొందే విధానం అందుబాటులోకి తెస్తారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక మద్దతు ఇవ్వనున్నారు. మహిళా ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. సీనియర్ సిటిజన్స్ కు పొదుపు సంఘాలు ఏర్పాటు చేస్తారు. పర్యాటక ఆదాయాన్ని 4% నుంచి 20% పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఉపాధి, ఉద్యోగాలకు పారిశ్రామిక పార్కులు, టౌన్షిప్స్ ఏర్పాటు చేయనున్నారు. ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయ ఖర్చుల తగ్గింపు, నేలసారం పెంపు, పంటల మార్పిడి, అధిక విలువ కలిగిన పంటల సాగు, ఆక్వా క్లస్టర్ల ఏర్పాటు, వ్యవసాయంలో సౌర విద్యుత్ వినియోగం, ఈ ట్రాక్టర్ల వాడకం, ఏఐ, ఐఓటీ, డ్రోన్లు, రోబోటిక్స్, చీడపీడల గుర్తింపు, నియంత్రణకు, ఉపగ్రహ సాంకేతికతకు ప్రాధాన్యమిస్తారు. ఆక్వాతో పాటు మామిడి, అరటి, మిరప, కాఫీ, పామోలిన్, సుగంధ ద్రవ్యాల పంటలకు ప్రత్యేక హబ్లు ఏర్పాటు చేయనున్నారు. కోల్కతా చెన్నై రైలు మార్గంలో 2 లైన్లను 4 లైన్లు చేసే ప్రణాళిక తయారైంది. రాష్ట్రాన్ని ఉత్పత్తి రంగ హబ్గా తయారు చేయనున్నారు. విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు, విమానాల మరమ్మతుల కేంద్రం పెట్టనున్నారు. జల రవాణా పునరుద్ధరించనున్నారు. సమ్మిళిత వృద్ధి, పేదరికం లేని సమాజమనేది మంత్రంగా తయారు కావాలన్నది లక్ష్యం. ఆర్థిక అసమానతలు తగ్గించనున్నారు. ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన చేయనున్నారు. రైతుకు వ్యవసాయంలో సాంకేతికతను విజన్ 2047లో భాగంగా ప్రోత్సహించనున్నారు. వ్యవసాయ ఖర్చులు తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంధన వనరుల్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని ప్రతి ఇల్లు హరిత నివాసం కావాలన్నది మరో ప్రధాన ఉద్దేశ్యం. ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేయనున్నారు. మానసిక ఉల్లాసం కావాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా స్వచ్ఛాంధ్ర ఎంతో ముఖ్యమనే లక్ష్యాన్ని నిర్దేశించుకోనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో స్వర్ణాంధ్ర 2047 ఒక విజన్ డాక్యుమెంట్ ని ప్రారంభిస్తున్నారు. ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్
ఏ రకంగా ఉండాలో ఒక దిశానిర్దేశం చేస్తుంది. దార్శనికత కలిగిన చంద్రబాబు నాయుడు గారు 6 నెలల కాలంలోనే ఒక మార్పును చూపించారు. అనేక రకాలైన పాలసీలను తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ పోలవరం సాకారమయ్యే రోజు వచ్చింది, అమరావతి నిర్మాణం జరిగే అవకాశం వచ్చింది, ప్రఖ్యాత సంస్థలన్నీ కూడా లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రంలో పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇవన్నింటికి ప్రధాన కారణం ఏంటంటే నాయకత్వం మీద ఉన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు కలిగించగలిగారు. అదే నమ్మకంతో రాష్ట్ర ప్రజలు కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రజల్ని కూడా భాగస్వాములను చేసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మనం అందరం కలలుగంటున్న స్వర్ణాంధ్ర ప్రదేశ్ని 2047 నాటికి నిర్మించాలని చంద్రబాబు నాయుడు గారు సంకల్పం తీసుకున్నారు. సంకల్పంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని, మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలని, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అభివృద్ధికి సంకేతంగా చిరునామగా నిలపడంలో అందరూ భాగస్వామ్యం వహించాలని కోరుకుంటున్నాను. స్వర్ణాంధ్ర 2047 విజన్ ఆవిష్కరణ కార్యక్రమంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కార్యక్రమ ఏర్పాట్లు, అజెండా వివరాలేంటి? స్వప్నం మరికాసపట్లోనే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో విజన్ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ఆవిష్కరిస్తున్నారు. ఏదైతే 2045 నాటికి ఆంధ్రప్రదేశ్ లో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసిన ఏకైక ఎజెండాగా విజన్ ఆంధ్ర విజన్ 2047 స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ అనేది రూపొందించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏదైతే అటు మంత్రులు కానీ కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ అలాగే హెచ్ఓడీలు అన్ని శాఖాధిపతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్ వేదికనే పిలుపునివ్వడం కూడా జరిగింది. ఇందులో ప్రధాన లక్ష్యాలు అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం అనేది ప్రధాన లక్ష్యంగా ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్ అనేది రూపొందించడం జరిగింది. ప్రధానంగా ఉద్యోగ ఉత్పాది అవకాశాలు కల్పించడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచడం, అలాగే మహిళలకు ఆర్థికాభివృద్ధికి జరిగేలాగా కృషి చేయటువంటి ప్రధాన అంశాలను ఇందులో చేర్చారు. అలాగే 10 సంవత్సరాలు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ కి కేవలం 10 సంవత్సరాలు ఎజెండాగా పెట్టుకున్నారు. ఇందులో వీటిలో ప్రధానమైంది పేదరిక నిర్మూలన, అలాగే ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత, రైతులకి వ్యవసాయాలకి సాంకేతిక తోడ్పాటు, అలాగే ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, లాజిస్టిక్స్ అభివృద్ధి చేయటం, శక్తి ఇంధనాల వ్యయ నియంత్రణ, అలాగే అన్ని రంగాల్లోనూ పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర, ఇలా అన్ని దశల్లోనూ సమగ్ర సాంకేతికత వంటి 10 సూత్రాలతో ఈ విజన్ 2047 అనేది రూపొందించింది. దీనికి సంబంధించి వివిధ స్టార్స్ కూడా ఇక్కడ స్టేడియం వద్ద ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి మరికాసపట్లోనే ఈ ప్రాంగణానికి రానున్నారు. తర్వాత స్టార్స్ అనేది తిలకించడంతో పాటు ఈ విజన్ డాక్యుమెంట్ సంబంధించి ఒక స్వర్ణాంధ్ర ఏ విధంగా 2047కి రాష్ట్రంలో అన్ని విధాలను దేశంలోనూ అగ్రగామిగాను అలాగే ప్రపంచంలోనూ ఒక అగ్రగామిక స్థానంలో ఉండేలాగా ఎలాంటి లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు, ఏంటి అన్నది ఆవిష్కరిస్తున్నారు. దీనికి రాష్ట్రం నలుమల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు అనేది తరలి వస్తున్నారు. ఒక భారీ బహిరంగ సభ స్టేడియంలో ఈ బహిరంగ సభ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తప్ప కృష్ణ, ముఖ్యులు ఎవరెవరు హాజరు కాబోతున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు, అలాగే కలెక్టర్లు, ఎస్పీలు, శాఖాధిపతులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. మంత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ కంపెనీల సిఈఓలు, వివిధ కంపెనీల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఏదైతే రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలని చెప్పి కీలక లక్ష్యం పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా ఎలాంటి పెట్టుబడులకు ఎలాంటి అవకాశాలు, ఇప్పటికే 6 పాలసీలు అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ 6 పాలసీల విధి విధానాలను కూడా ఈ వేదిక ద్వారా ఆవిష్కరిస్తున్నారు. మరోసారి ధన్యవాదాలు కృష్ణ. సంప్రదాయ నేరాలతో పాటు డిజిటల్ నేరాలను దర్యాప్తు చేసేందుకు బృందాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కొత్త తరహా నేరాల్ని ప్రత్యేకంగానే డీల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసుల్లోనే సాంకేతిక నిపుణులు ఉండాలి, లేదా బయట నుంచి నిపుణులు కూడా తీసుకుని విచారణ చేయాల్సి ఉందని చెప్పారు. సామాజిక మాధ్యమాల నియంత్రణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. నేరాల నియంత్రణ కోసం ఎస్పీలకు ఆయన కీలక సూచనలు చేశారు. శాంతి భద్రతల అంశంపై కలెక్టర్ల సదస్సులో డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోలీసుల వ్యవస్థలో సాంకేతికత పెరగాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆ రకమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక సహకారంతో కేసుల దర్యాప్తు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల్ని కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి కరుడుగట్టిన నేరస్తుల్ని పట్టుకున్నామని తెలిపారు. సైబర్ సెక్యూరిటీపై కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. The police, by motivating public, got installed 15,587 cameras at different public places. 3,914 are at religious places. 3,073 cameras are at the crime hotspots. And other things, other 8,600 are at other places, sir. Out of which, we have identified incidents were captured in 1971 incidents have been captured using these cameras.
and 1330 cases have been detected. Seeing this video, one head constable has identified this accused as Rajiv. Then we have put a hunt for him. Then as many as 38 motorcycles have been detected, which is worth about 20 lakhs. The entire country, from Jan to April 2024, over 4,500 cases of digital arrest scam were reported. Many a time, in fact, recently we had a case in Vijayawada. The only thing is, prevention is the best mantra, sir. అదే సమయంలో రుణ యాప్లో ప్రజల్ని ఎలా బలి తీసుకుంటున్నాయో తెలియజేసే ఉదంతాన్ని మంత్రి లోకేష్ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన సీఎం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 27 సంవత్సరాలు వ్యక్తి సార్, రీసెంట్ గా పెళ్లి చేసుకున్నాడు, గతంలో అప్పు తీసుకున్నాడు సార్. ఈ ఆన్లైన్ యాప్ స్పెషలీ చైనీస్ యాప్స్, దానివల్ల అతను సకాలంగా చెల్లించలేకపోతే వడ్డీ పైన చక్కెర వడ్డీ వేశారు సార్. ఈ యాప్స్ ఎలా ఉన్నాయంటే ఆ ఫోన్ లో ఉన్న ఫోటోస్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. కొత్తగా పెళ్ళైంది భార్య ఫోటో మార్ఫ్ చేసి వాళ్ళ బంధువులందరికి వాట్సాప్ చేసి బెదిరిచ్చారు సార్. అది తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నారు సార్. కొత్త చట్టంగా నేను తీసుకొచ్చి నేను కొంచెం అరికట్టాలి సార్. అంటే ఇర్రేషనల్ లెవీ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఒక భాగము, టెక్నాలజీ వాడి ఇట్లా హెరాస్మెంట్ చేస్తాం, ఇది మేజర్ ఇష్యూగా స్లోగా మారుతుంది సార్. సో దయచేసి డీజీ గారు వరకు దీని మీద డెప్త్ వెళ్లారు డిపార్ట్మెంట్. అలాంటి యాప్ లో చెప్పడు, ఇలాంటి హై హ్యాండెడ్ గా వాళ్ళు చేసినప్పుడు హౌ టు గో అబౌట్, దానికి ఉండే చట్టాలు సరిపోతాయా, ఏదైనా స్పెషల్ యాక్ట్ కూడా చేసి రావాలి. ఈ సోషల్ మీడియా కానీ, ఈ అబ్యూజ్ కానీ, ఈ ఫైనాన్స్ చేసి ఎక్స్ప్లాయిటేషన్ కానీ. లోన్ యాప్స్ అనేవి చైనా నుంచి ఆపరేట్ అవుతున్నాయని విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. డేటా అంతా చైనాలోని సర్వర్లకు వెళ్లిపోతోందని హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. అక్కడి నుంచే ఈ యాప్లను నిర్వహిస్తూ స్థానికంగా ఏజెంట్ల ద్వారా నేరాలకు పాల్పడుతున్నట్లు స్పష్టం చేశారు. ఎన్ని యాప్లు ఉన్నాయన్నది, ఎంతమంది ఏజెంట్లు ఉన్నారన్న వివరాలు మన వద్ద లేవని వెల్లడించారు. దీనిపై స్పష్టమైన చట్టం తేవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. డిపార్ట్మెంట్ లో ఒకటి రెండు టీములని మనం క్రియేట్ చేయాలి. ఒకటి డొమైన్ నాలెడ్జ్, దట్ ఈస్ పోలీస్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. దాన్ని ఇన్వెస్టిగేషన్ లో మీరు కరెక్ట్ గా అనలైజ్ చేసి టెక్నాలజీ కూడా టచ్ ఉండే వాళ్ళని అందులో పెట్టి, ఎయిదర్ కన్సర్న్ పోలీస్ లోనే టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉంటే దట్ ఇస్ ది బెస్ట్. ఒకవేళ లేకపోయినా బయట కూడా మనం అవుట్ సోర్సింగ్ చేసుకుని రెండో పెట్టి, వన్ ఈస్ యాజ్ యు రైట్లీ మెన్షన్ యాప్లు కానీ సైబర్ ఫ్రాడ్స్, దట్ ఈస్ వన్ ఏరియా. పోలీసింగ్ ఎఫెక్టివ్ గా ఉన్నప్పుడు క్రిమినల్స్ ఆటోమేటిక్ గా సైడ్ లైన్ అయిపోతారు. మీ దగ్గర ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అవన్నీ పెట్టడం ఒక యాంగిల్. ఎంతవరకు మీ ఫోటోలన్నీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, ఇదర్ రౌడీ షీటర్స్ ఆర్ క్రిమినల్స్, ఆ డేటా అంతా ఆన్లైన్ లో పెట్టారా లేదా. డ్రోన్స్ ని ఆటోమేటిక్ గా ర్యాండమ్ సర్ప్రైజింగ్ రౌండ్ వేసుకొని వస్తుంది, ఇంకొకసారి ఇంకొక డైరెక్షన్ లో పోతుంది. ఎక్కడైతే సీసీటీవీ కెమెరాస్ కవర్ చేయవో ఆ ఏరియా పంపిస్తారు. సీసీటీవీ కెమెరాలో వచ్చే డేటా కూడా అనలిటిక్స్ చేసి దాని బేస్ చేసుకొని కూడా డ్రోన్ మీరు ఆపరేట్ చేస్తారు, అది కూడా మీరు పెట్టండి. పోలీసులు అసమర్థులైతే నేరగాళ్లదే పైచేయి అవుతుందన్న చంద్రబాబు నేరాల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతమున్న వాటికంటే అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రహదారులపై కొన్ని హాట్స్పాట్లలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని కూడా విశ్లేషించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునేలా ఆ డేటా ఉపయోగించాలని దిశానిర్దేశం చేశారు. సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంది, అది ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నాం, దాన్ని ఇంకా ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలి, ఇది సిబిసిఐడిలు కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ లో కావచ్చు, లేకపోతే ప్రైవేట్ లో ఇంటెలిజెన్స్ మన ఐటీ డిపార్ట్మెంట్ లో కానీ, దీన్ని ఇంకా స్ట్రెంగ్థన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ యాంగిల్లో కానీ ఆలోచిస్తే దెన్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం పెద్ద కష్టం కాదు. కెన్ వీ హ్యావ్ వన్ కమిటీ టు గో త్రూ ఆల్ దీస్ థింగ్స్, దెన్ వీట్లవే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ, ఐటీ మినిస్టర్ అండ్ ఆల్సో ఇంకా ఎవరు హోమ్ మినిస్టర్ అండ్ మనోహర్ పెట్టండి, మనోహర్ ని సత్యాన్ని పెట్టండి, సత్యాన్ని కూడా పెట్టండి, నలుగురు పెట్టండి, నలుగురు పెట్టి ఒక కమిటీ హోంవర్క్ చేయండి బెస్ట్ తట్టాలని. ఓకే,
నేరస్తులు రాజకీయ ముసుగులో బెదిరింపులకు దిగుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న పరిస్థితి ఉందని, బ్రహ్మకుమారిస్ లాంటి సంస్థలపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని విమర్శించారు. సామాజిక మాధ్యమాల నియంత్రణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 100,000 ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు ఇస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని వెల్లడించారు. కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాబట్టి అన్ని నిర్మాణాలు పూర్తయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. నెక్స్ట్ బడ్జెట్ లో తప్పకుండా ఈ లేఅవుట్స్ కి ఎక్స్క్లూజివ్ గా పెడతాన్నారు సార్, మన హౌసింగ్ లేఅవుట్స్ కి. తర్వాత ఈ లోపల ఏమైనా మిగిలిపోయిన ఫండ్స్ ఉంటే అమృత్ లో అవి వాడుకోమని కూడా చెప్పారు సార్. ఈ లేఅవుట్స్ కి ఈవెన్ సెంట్రల్ లో కూడా మార్చి లోపల మిగిలితే అవి కూడా ఎలాట్ చేస్తారని చెప్పి చెప్పారు. సో ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొద్దిగా అవకాశం ఉంది కాబట్టి ఈ ఫండ్స్ వస్తే ఎస్సీ ఎస్టీకి, తర్వాత ఓసీలకి కొంచెం మన ఎస్హెచ్జీ లోన్ 1 లక్ష చేస్తే బాగుంటుంది సార్. సర్పు మెప్మా కూడా వాళ్ళు కూడా విల్లింగ్ గా ఉన్నారు, బ్యాంకర్స్ కూడా విల్లింగ్ గా ఉన్నారు సార్. ఓకే, వర్కౌట్ చేయండి అది. కొంచెం నాకు మళ్ళా ఒకసారి రివ్యూ మీటింగ్ తీసుకుంటాం. ఇప్పుడు 1,25,000 హౌసెస్ డిసెంబర్ డేట్ ఫిక్స్. 1 లక్ష సార్, తమ చేతుల మీద కీ ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం సార్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ను పోలీసులు నేడు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఒంగోలు ఎస్పీ దామోదర్ ఇవాళ రేపు విజయపాల్ని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ఆయన విచారణ కొనసాగనుంది. విజయపాల్ ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. విజయపాల్ను కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు జిల్లా ప్రత్యేక కోర్టు ఇటీవలే ఆదేశాలిచ్చింది. అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో నేడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తమిళనాడు దిండుక్కల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 3 ఏళ్ల చిన్నారి సహా 7 మృతి చెందారు. దిండుక్కల్ తిరుచి రహదారిలో 4 అంతస్తుల్లో ఉన్న సిటీ ఆసుపత్రిలో రాత్రి 9:30 గంటల సమయంలో ఆకస్మికంగా మంటలు ఎగిసిపడ్డాయి. కొన్ని నిమిషాల్లోనే అవి ఆసుపత్రంతా వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఎవరు ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రమాదాన్ని గుర్తించిన కొంతమంది లిఫ్టులో కిందికి వచ్చేందుకు ప్రయత్నించారు. లిఫ్టు కదలకపోవడంతో అందులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 3 పురుషులు, 3 మహిళలు, 3 ఏళ్ల వయసున్న చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసు బలగాలు, ఫైర్ అండ్ రెస్క్యూ బృందాలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. రోగుల్ని తరలించేందుకు సుమారు 50 అంబులెన్స్ని వినియోగించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమిక విచారణలో తేలింది. మంత్రి పెరియస్వామి బాధితుల్ని పరామర్శించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు లిఫ్ట్ ఎక్కారని, అది పనిచేయక 7 చనిపోయారని దిండుక్కల్ కలెక్టర్ పొంగుడి చెప్పారు. తెలుగువాడు, అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన యువ కెరటం గుకేష్ దొమ్మరాజుకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దేశాన్ని గర్వపడేలా చేసిన గుకేష్కు అభినందనలు అంటూ రాష్టపతి ద్రౌపది ముర్ము ఎక్స్లో పోస్ట్ చేశారు. గుకేష్ విజయం చెస్ చరిత్రలో అతని పేరును సుస్థిరం చేయటమే కాకుండా లక్షలాది మంది యువకుల్ని పెద్ద కలలు కొనేలా ప్రేరేపిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 18 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించడం ఒక అద్భుతమైన విజయమని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. గుకేష్ అంకితభావం, పట్టుదల, చదరంగం పట్ల మక్కువ నిజంగా ఫలించాయని కాంగ్రెస్ అధ్యకుడు ఖర్గే పేర్కొన్నారు. గుకేష్ సాధించిన విజయం దేశ గొప్ప చెస్ వారసత్వాన్ని కొనసాగిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. గుకేష్ను చూసి తమిళనాడు గర్విస్తోందని ఎక్స్లో పోస్ట్ చేశారు. చెస్కు, భారత్కు, డబ్ల్యూసీఏకు, తనకు ఇది గర్వించదగ్గ క్షణమని దిగ్గజ చెస్ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ పేర్కొన్నారు. అతిపిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన యువ కిరటం గుకేష్కు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తెలుగు అబ్బాయి, ఇండియన్ గ్రాండ్ మాస్టర్ గుకేష్కు ముఖ్యమంత్రి చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.